జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు బుధవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తర తెలంగాణలోని హనుమన్ భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ప్రకటిస్తున్నట్లు హర్షధ్వానాల మధ్య మంజూరు ప్రకటించారు. అలాగే కొండగట్టు ఆలయానికి సంబంధించిన భూములను కబ్జాదారుల నుంచి కాపాడి దాదాపు 400 ఎకరాల భూమిని ఆలయ ఆధీనంలోకి వచ్చేలా ఏర్పాటు చేస్తారని అన్నారు. భారతదేశం గర్వించేలా కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం త్వరలోనే స్వామివారిని దర్శించుకోనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 35 ఎకరాల స్థలాన్ని అక్కడ ఎమ్మెల్యే రమేష్ రావు గారు, అప్పటి ఎంపీ వినోద్ రావు గారు ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది. అదే విధంగా కొండగట్టు అంజన్న దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది. పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం. అంటే అంజన్న సన్నిధిలో ఈరోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈరోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. త్వరలోనే, కొద్ది రోజులలోనే నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థపతులను ఆగమ శాస్త్ర ప్రకారం అద్భుతమైనటువంటి భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి దేశం నోరు వెళ్ళబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా.